అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి సలార్ చిత్రానికి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. బాక్సాఫీస్ ని తగలబెట్టేస్తున్నందుకు మై డియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్ కి కంగ్రాట్స్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి నా అభినందనలు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో మీకు మీరే సాటి. వరదరాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆధ్యక శృతి హాసన్, కార్త పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. అలాగే హోంబలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు థ్యాంక్ యూ బాస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కు అదిరిపోయి స్టిల్ ఇచ్చారు. ఈ దంపతుల ఫోటోను ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీగా ముద్రించింది. కూతురు క్లింకారాతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న ఈ జంట శుక్రవారం మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. షిండే కుటుంబ సభ్యులతో కలిసి దిగిన రామ్ చరణ్ ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో ఉపాసన సోఫాలో కూర్చోగా రామ్ చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న ఫోటోను ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీగా ముద్రించింది. ఈ ఫోటో పక్కన సూపర్ కపుల్, వారిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్, ఒకరు వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త, మరొకరు సూపర్ స్టార్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ కవర్ పేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా రవి బస్టూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాకు తనదైన శైలిలో సంగీతం అందిస్తూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన అందించే బీజిఎం సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ఇదే విషయాన్ని కన్నడ సూపర్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2తో ప్రూవ్ చేశారు. కేజీఎఫ్ కు రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ తో మళ్లీ తనదైన సంగీతాన్ని అందించారు. తాజాగా సలార్ సీజ్ ఫైర్ మేకర్స్ సౌండ్ ఆఫ్ సలార్ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. పదుల సంఖ్యలో డ్రమ్స్ వాయిస్తూ ఉండటం, రవి బస్రూర్ వారిని గైడ్ చేస్తూ ఉండటం చాలా ఆసక్తికరంగా మారింది. ఓ పెద్ద హాల్లో సలార్ కోసం ప్రత్యేకమైన టీంతో హృదయాన్ని కదిలించే ట్యూన్ ను ప్లే చేయించారు. హోంబలే ఫిల్మ్స్ వారు అధికారికంగా ఈ వీడియోను విడుదల చేశారు. తాజాగా హీరోయిన్ నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తుంది. డిజైనర్ శారీ ధరించిన నేహా శెట్టి జారిపోతున్న బ్లౌజ్ లో మతిపోయే విధంగా మెరుపులు మెరిపిస్తుంది. కుర్రాలు ఆమె సొగసుకి విరహంతో మునిగిపోతున్నారు. మత్తుగా చూస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు క్రాక్ అనిపించే విధంగా ఉన్నాయి. అదరోహ అనిపించే సొగసుతో నేహా ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామర్ క్వీన్స్ లో నేహా శెట్టి ముందు వరుసలో ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్స్ కొంటే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నేహా శెట్టి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతు బిడ్డ బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతన్ని ఏవన్గా అతడి సోదరుడు మనోహర్ ఏటుగా పేర్కొంటూ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ అతడి సోదరుని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ప్రశాంత్ తరపు న్యాయవాది ఈ మేరకు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇక ప్రశాంత్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రశాంత్కు బెయిల్ రావడానికి ఎంతో ప్రయత్నించాడు సింగర్ భోలే శావలి. రైతు బిడ్డను విడిపించేందుకు కర్త కర్మక్రియ అన్నీ అయ్యాడు పాట బిడ్డ. కేవలం 48 గంటల్లోనే బెయిల్ రావడంలో ఓ కీలక పాత్ర పోషించాడు సింగర్ భోలే. ఇదిలా ఉంటే తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాలో పేరు మారింది. ఇప్పటివరకు కేవలం పల్లవి ప్రశాంత్ అని మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు మార్పులు జరిగాయి. మల్లొచ్చిన స్పై టీమ్ విన్నర్ అని కొత్తగా తన ఇన్స్టాలో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతడు మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. తమిళ చిత్రసీమలో ప్రస్తుతమున్న స్టార్ దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరు. ఒక ప్రైవేట్ టెలివిజన్లో అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించిన నెల్సన్ 2010 దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నటుడు సింబుతో విడై మన్నన్ అనే సినిమా తీయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నయనతారను ప్రధాన పాత్రల్లో పెట్టి కొలమావు కోకిల సినిమా తీసి 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఇక రీసెంట్గా రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నెల్సన్. ఇదిలా ఉంటే లియో దర్శకుడు లోకేష్ కనకరాజు ప్రతిభావంతులైన
అవసరమైన సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడానికి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జీ స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఫైట్ క్లబ్ అనే మూవీ కూడా తీశాడు. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ బాటలో నెల్సన్ అడుగులు వేయబోతున్నాడు. నెల్సన్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తమిళంలో ప్రస్తుతం స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న నెల్సన్ నిర్మాణ రంగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. కాగా దీనిపై నెల్సన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం న్యూజిలాండ్లో చిత్రీకరణ జరుపుకుంది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలిపారు. న్యూజిలాండ్లో హాలీవుడ్ భారత్కు చెందిన అధిరథ మహారథులైన నటీనటులతో థాయిలాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప 90 రోజుల మొదటి స్కెడ్యూల్ న్యూజిలాండ్లోని అద్భుతమైన లొకేషన్స్లో ఆ పరమేశ్వరుడు షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నామని మోహన్ బాబు వివరించారు. బిగ్ బాస్ షో వేదికగా ప్రియాంక తన ప్రియుడిని పరిచయం చేసింది. సీరియల్ హీరో శివకుమార్ని ప్రేమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక ఫ్యామిలీ వీక్లో హౌస్లో అడుగుపెట్టిన శివకుమార్ కెమెరాల ముందే హౌస్లో శివకుమార్తో ప్రియాంక పెళ్లి విషయం పదే పదే ఎత్తింది. హౌస్లోనే పెళ్లి చేసుకుందామంది, నువ్వు బయటకొచ్చాక పెళ్లి చేసుకుందామని శివకుమార్ హామీ ఇచ్చాడు. బయటకొచ్చిన ప్రియాంక ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఆన్లైన్లో చాట్లు ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ అభిమాని శివకుమార్తో పెళ్లి ఎప్పుడు అని అడిగారు. దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించారు. అది శివకుమార్ని అడగాలి, నా చేతుల్లో ఏం లేదు, ఆయన ఎప్పుడంటే అప్పుడే పెళ్లి అని చెప్పింది. ఆన్లైన్ చాట్లో ఆయన కూడా జాయిన్ అవ్వచ్చుగా అని మరొకరు అడిగారు. శివకుమార్ షూటింగ్లో బిజీగా ఉన్నారని ప్రియాంక చెప్పింది. హుషారు సినిమా చూపిస్తా మామా, మేం వయసుకు వచ్చాం, ప్రేమ, ఇష్క్, కాదల్, పాగల్ వంటి యూత్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత బిక్రమ్ వేణుగోపాల్ సృజన్ కుమార్ భుజంతో కలిసి నిర్మించిన సినిమా రోటీ కపడా రొమాన్స్. హరిషానర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోను ఠాగర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ పేరిట పబ్లిసిటీ వీడియోను విడుదల చేశారు. ఈ ఫస్ట్ డోస్ చూస్తుంటే ఇదొక వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ డోస్లో ఉన్న యూత్ఫుల్ మూమెంట్స్, ఫ్రెండ్షిప్, రొమాన్స్ ఇవన్నీ చూస్తుంటే యూత్కు ఇది మంచి కిక్కిచ్చే సినిమాలా కనిపిస్తుందని అంటున్నారు టీజర్ చూసిన వాళ్ళు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప పోస్టర్తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ దృశ్య కావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్లో 90 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఫస్ట్ స్కెడ్యూల్ ముగిసిందని కన్నప్ప చిత్ర యూనిట్ ప్రకటించింది. న్యూజిలాండ్, థాయిలాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 600 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ ఫస్ట్ స్కెడ్యూల్ను పూర్తి చేశామని మేకర్స్ తెలిపారు. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఇండియాకు తిరిగి రానుంది. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులు ఎంతో మంది నటిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏఏ క్రియేషన్స్ ఆర్కే సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ సినిమాస్ అధినేత ఫణి ముత్యాల, రఘుకుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్ చావలి సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి రఘుకుంచే సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ను స్టార్ట్ చేసి ఏకధాటిగా చిత్రీకరణను జరపాలని ప్లాన్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది. ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ కెప్టెన్ మిల్లర్ సెకండ్ సింగిల్ క్రేన్ ఈడలే పాటని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ ఈ పాట కోసం హార్ట్ టచింగ్ నెంబర్ని స్కోర్ చేశారు. రాఖిందు మౌలి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సింగర్ జావేద్ అలీ చాలా లైవ్లీగా ఆలపించారు. ఈ పాటలో ధనుష్, ప్రియాంక, అరుల్ మోహన్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసిన విధానం చాలా అట్రాక్టివ్గా ఉంది.
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ నటించిన అలా నిన్ను చేరి థియేటర్లలో అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా అలా నిన్ను చేరి సినిమాని తెరకెక్కించారు. రీసెంట్ గానే ఈ మూవీ థియేటర్లోకి రావడం, విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల మన్ననలు పొందడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో అలా నిన్ను చేరి స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ అలా నిన్ను చేరి సినిమాను సక్సెస్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. మారేస్ శివన్ కథా కథనం దర్శకత్వంకు అందరూ ఫిదా అయ్యారు. మరి ముఖ్యంగా మాటలు గుండెల్ని హత్తుకున్నాయి. హుషారు తర్వాత మళ్ళీ దినేష్ తేజ్ కు ఆ రేంజ్ లో సక్సెస్ వచ్చింది. సక్సెస్ తో పాటుగా నటుడిగా దినేష్ తేజ్ కు విమర్శకుల ప్రశంసలు అందాయి. సింగిల్ క్యారెక్టర్తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ప్రయోగమే ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఆదిత్య ఓం ఈసారి బంధీ అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వరరావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా బంధీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఇందులో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించాడు. ఏ మనిషి ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటాడు, స్వేచ్ఛగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బందీగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్లో అన్ని రకాల ఎమోషన్స్ ఆదిత్యం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన నవరస నటన సార్వభౌముడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులు గుడివాడ వచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న కైకాల కళామందిర్ భవనాన్ని కుటుంబ సభ్యులు పరిశీలిస్తుండగా అక్కడికి వచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని కలిశారు. కైకాల సోదరుడు నాగేశ్వరరావు, కుమారుడు లక్ష్మీనారాయణ, వెంకట రామారావు ఇతర కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఎమ్మెల్యే నాని, ఎంపీ బాలశౌరి మాట్లాడారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో కైకాల సత్యనారాయణ కళామందిర్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఎంపీ వల్లభనేని బాలశౌరి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. గుడివాడ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా కైకాల సత్యనారాయణ కళామందిర్ను నిర్మించి కళాకారులకు, పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే నాని ప్రకటనతో కైకాల సోదరుడు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. చాలా మంది ఉంటారు, కానీ జీవితంలో ఒకసారి ఆయన సినిమా చూడగానే మరిచిపోలేనటువంటి వ్యక్తి కీర్తి శేషులు కైకాల సత్యనారాయణ గారు. ఆయన ఎలాంటి పాత్ర ఇచ్చినా, అది విలన్ పాత్ర కానివ్వండి, లేకపోతే హాస్యం కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి నటించమన్నా మరలా ఆ నిర్మాత కానీ, ఆ దర్శకుడు కానీ ఆ హీరో కానీ నెక్స్ట్ సినిమాల్లో తప్పకుండా మళ్ళా కైకాల సత్యనారాయణ గారికి పాత్ర ఇస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి మాట నూటికి నూటి భాగం నిజం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను. మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కైతవరం గ్రామంలో అంచెలంచెలుగా ఒక గొప్ప స్థాయికి ఎదిగి 1996లో మీ అందరి యొక్క ఆశీస్సులతోటి పార్లమెంటులో కూడా అడుగుపెట్టినటువంటి ఒక అజాత శత్రువు కైకాల సత్యనారాయణ గారు. ఒకరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి బల నిజమైనటువంటి అజాత శత్రువు, ఎవరికి అన్యాయం చేయడు, అనవసరంగా ఎవరిని గురించి మాట్లాడు, అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల, తనయుడు రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరుపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే బబుల్ గమ్ నుంచి టీజర్తో పాటు ట్రైలర్ను విడుదల చేయక యూత్ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బబుల్ గమ్ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీ సందడి కనిపిస్తుంది. మూవీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ అయ్యేలోపు ఎలా అయినా సరే ప్రభాస్ సినిమా చూసేయాలని తెగ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ తెలుగు హిట్ మూవీ రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. మంగళవారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ తాజాగా దీనిని ప్రకటించింది. డిసెంబర్ 26న అంటే మంగళవారం రోజునే మంగళవారం మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు సూచనలను భేకాతరు చేసినందుకుగాను హైదరాబాద్ పోలీసులు 4 రోజుల క్రితం అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయగా శనివారం సాయంత్రం 6 గంటలకు చంచల్గూడ జైలు నుంచి బయటకొచ్చారు. ఇప్పటి వరకు 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు నిజ జీవితన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆర్జీబీ గారు ఎంతో కసితో, ఎంతో ఆలోచనతో, ఎంతో సూక్ష్మంగా, డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనల్ని అవపోసన పట్టి ఒక 2 గంటల 6 నిమిషాల సినిమాని 10 సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్ ఇదే ప్లేస్లో అందరం మనందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో, డిజిటల్ మీడియాలో మీరు మనందరికీ తెలిసిన ఏ విషయం సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఫస్ట్లీ ఇంత పెద్ద స్టేజ్ నా డెబ్యూ మూవీకి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్జీవీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్గా సార్, మీకు కూడా ఒక మాట చెప్పలేదు. చిన్నప్పటి నుంచి నాకు మీ మీద ఒక చిన్న కోపం ఉంది. లైక్ నేను పడుకోలేదు, ఇంట్లో అల్లరి చేసి, మై డాడ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, సో వెన్ ఎవర్ ఐ మేక్ అ మెస్ అట్ హోమ్ నాకు మీ దయ్యం అని పేరు పెట్టి దయాల సినిమా తీసిన మూవీస్ అన్నీ చూపించారు. సో ఎస్, బట్ ఎనీవేస్ జోక్స్ అ పార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. నాకు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. వన్ థింగ్ ఐ కెన్ సే, మీరు నెక్స్ట్ ఏం మూవీస్ చేసినా నాకే మ్యూజిక్ డైరెక్టర్గా ఇస్తారు అని ఆశిస్తూ, రామ్ గోపాల వర్మ గారి దర్శకత్వంలో దాసరి కిరణ్ గారు నిర్మించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ జగగర్జన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వ్యూహం సినిమా గురించి మాట్లాడే ముందు దీని వెనుకున్న వ్యూహకర్త గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. బెజవాడ గడ్డ మీద పుట్టిన బెజవాడ ముద్దు బిడ్డ రామ్ గోపాల్ వర్మ గారు. బెజవాడ నుంచి బాలీవుడ్ వరకు తన పవర్ ఏంటో చూపించిన డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు. నాగార్జున గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు. శివ సినిమా నుంచి కంపెనీ సినిమా వరకు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళ గురువు రామ్ గోపాల్ వర్మ గారు. ఈ వ్యూహం సినిమాకి డైరెక్షన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ తెలుసు మన అందరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి, ఎంతో పెద్ద స్థాయికి, ఇండియాలోనే 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి,
వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను, చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇందాక అంబేడ్ రాంబాబు గారు చెప్పినట్టు ఒక ఒక దీన్ని జస్ట్ వాంట్ రియసర్ట్. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఒక 25 సంవత్సరాలు కిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఆ పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు గారికి జరిగింది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాం. కానీ ఇది హిస్టరీ కాదు, ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన, నిన్న జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కథని ఇలాంటి ఆస్పెక్ట్ అనేది ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో దాంట్లోంచి వచ్చిన ఒక ఒక కొత్తదనం అనేది నా అంటే నా మొత్తం కెరీర్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏ అప్లికేషన్ నేను చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పటానికి ఏం లేదు. ఎందుకు లేదంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని ఉంటాయి, అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయి. వేరే వేరే విశ్లేషకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అనలైజ్ చేస్తారు అనేది రకరకాల ఒక దృక్పథాలు ఉంటాయి. సో స్టోరీ కన్నా ఎక్కువ నా ఫీలింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషులు డిసిషన్స్ తీసుకుంటారు, ఏమి వ్యూహం పని తీసుకుంటారు లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు, బయటికి ఎలా కనిపిస్తారు, లోపల ఏం ఆలోచిస్తారు, ఏం వ్యూహాలు పన్నుతారు అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను పొలిటికల్ మనిషి కాదు, నాకు తెలియదు పాలిటిక్స్, కానీ పొలిటికల్ సైకాలజీ అనేది నాకు తెలుసు అని నా ఫీలింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సీ బై KLM ఫ్యాషన్ మాల్.